బ్రేకింగ్ చూస్తున్నాం. డీకే శివకుమార్ తో భేటీపై మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. వ్యాపార విషయంలో డీకే ను కలిసినట్లు తెలిపారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. పార్టీ మార్పు వార్తల్లో వాస్తవం లేదన్నారు మల్లారెడ్డి. డీకే శివకుమార్ తో భేటీపై మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ సిద్ధంగా ఉన్నారు. సందీప్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే శాసనసభ్యుడు మల్లారెడ్డి ఈ రోజు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో కూడా భేటీ అవడం జరిగింది. ముఖ్యంగా గత కొద్ది రోజుల్లో కూడా మల్లారెడ్డి సమాజం అల్లుడు ప్రొఫెసర్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు గత వారం రోజుల క్రితం కూడా ప్రభుత్వం అక్రమ కట్టడాలు చెప్పేసి 15 పరిధిలో కూడా కట్టడాలు నిర్మించారని చెప్పేసి కూడా దాన్ని తొలగించడం జరిగింది. దీనిపైన అప్పటికే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులైనటువంటి దేవి నరేందర్ రెడ్డి కూడా మల్లారెడ్డి అతని అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కూడా కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో తను చేరుతాను, తన అల్లుడితో పాటు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేతో చేరుతానని, తనకు మల్కాజ్గిరి తన కొడుకు మల్కాజ్గిరి సీట్ ఇవ్వాలని చెప్పేసి కూడా దేవి నరేందర్ రెడ్డి కూడా ప్రతిపాదన పెట్టారు. కానీ అక్కడ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డి రాకని కూడా వ్యతిరేకించారు. అయితే తను ఏఐసీసీ నేతలతో కూడా సంప్రదింపు చేస్తాను అన్న విధంగా కూడా మల్లారెడ్డి వివరిస్తున్నారు. అందులో భాగంగానే కూడా తెలంగాణ వివరించి పర్యవేక్షించినటువంటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో కూడా భేటీ అవ్వడం జరిగింది. అయితే కాసేపు ప్రభుత్వం కూడా ఇటు మల్లారెడ్డి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. కేవలం తన రాజకీయ సంబంధాల కోసం వినలేదు, తన వ్యాపార సంబంధాల్లో భాగంగానే కూడా తను బెంగళూరు వెళ్ళాను, అక్కడ యూనివర్సిటీకి సంబంధించి కొనుగోలు చేసేందుకు వెళ్ళాను, అందులో భాగంగానే డీకే శివకుమార్ కూడా తన పాత మిత్రుడు, అందులో భాగంగానే ఇవాళ కలిశాను అని చెప్పడం జరిగింది. అయితే తను రాజకీయాలు ఉన్నంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, ఇదే తన చివరి ఎన్నికలు అని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో పోటీ చేయను, రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా మల్లారెడ్డి డీకే శివకుమార్ తో భేటీ ఇవ్వడం మాత్రం కొద్దిగా రాజకీయ వర్గాల్లో చర్చించగలం. ఎందుకంటే కొద్ది రోజుల వరకు కూడా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన కొడుకు భద్రారెడ్డి లేదా తను పోటీ చేస్తాను తన కుటుంబం మల్కాజ్గిరి అంటిపెట్టి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే కూడా ఈసారి కొద్ది రోజులు కానీ తను పోటీకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో కూడా తన కొడుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్కాజ్గిరి సీట్ ఇస్తే కనుక తప్పకుండా ఇక్కడ నుంచి పోటీ చేస్తామనే విధంగా కూడా ఏఐసీసీ వద్ద కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం మల్లారెడ్డి చేరికను కూడా తిరస్కరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.